నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన కలెక్టర్ సృజన. రెజ్లర్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రీజ్ భూషణ్ సింగ్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి, ప్రజా సంఘాలు డిమాండ్. రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం పెంచిన యూజర్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్. నగరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన. నేడు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ భగీరథ మహర్షి జయంతోత్సవంలో భాగంగా కలెక్టర్ సృజన శ్రీ భగీరథ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి విచారు. కార్యక్రమంలో అధికారులు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మెడిటేషన్ చేస్తూ స్ఫూర్తి అందిస్తూ ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక ఆశ చేతిగా ఉన్న భగీరథ మహర్షిని ఈరోజు తలుచుకుంటూ వారి స్ఫూర్తిని మన పవిత్రాలు వారికి అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు అందరం వారికి గౌరవించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మెరుగుపరచడం కోసం జీవన విధానాలు మెరుగుపరచడం కోసం ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఆ ఫలాలు వారికి అంతే విధంగా కృషి చేయడానికి మేము ఎప్పుడైనా ముందుంటా చేస్తున్నాం. మీరు చెప్పిన మూడు విషయాలు కూడా బీసీ స్టడీ సర్కిల్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ దాన్ని సర్వీసెస్ చేస్తాము. ఈ హాస్టల్స్ ఏ హాస్టల్ అయినా పిల్లవాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి అక్కడికి వచ్చి దీని మంచి విద్యార్థులు నేర్చుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవడం కోసం వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు ఖచ్చితంగా వారికి హక్కుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం కాంట్రాక్ట్ మర్డర్ ను పాండ్యం పోలీసులు పసిగట్టి నిందితులను అరెస్టు చేశారు. పాత కక్షల కారణంగా షఫీ అనే వ్యక్తిని హత్య చేయడానికి రఫీ అనే వ్యక్తి పథకం వేశాడు. ఇందుకు 10 లక్షలు సుఫారు ఇచ్చాడు. రాబడిన సమాచారంతో రఫీతో పాటు 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుబ్బరాయుడు అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిలకలగూడూరు గ్రామం వెలుపల ఉన్న వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ముద్దాయిడు సయ్యద్ మహమ్మద్ రఫీ, ఒడ్డెగోగుల పెద్ద శేఖర్ బాబు, రెడ్డిపల్లి బాషా, తర్వాత సుగరశెట్టి మదన గోపాల్, ఈ నలుగురు అక్కడ గుమిగూడి కొన్ని విషయాలు చర్చించుకుంటారు. పోలీసు వాళ్ళు రాక చూసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు పెడవేముల ఎస్ఐ పాండ్యం సిఐల టీం వాళ్ళని అదుపులోకి తీసుకొని అనుమానం మీద విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 2 వ్యక్తుల మధ్యన ఉన్న సంబంధాలని అక్రమ సంబంధాన్ని ఆసరాగా తీసుకొని ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి 10 లక్షలకి మాట్లాడుకుంటారు. ఆ 10 లక్షల్లో 3 లక్షలు ముందిచ్చేలాగా 7 లక్షలు మర్డర్ అయిన తర్వాత ఇచ్చేలాగా మాట్లాడుకుంటారు. దాంట్లో భాగంగా 150,000 అడ్వాన్స్గా తీసుకుంటారు. దాంట్లో ఒక 42,000-45,000 దాకా ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి 3 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇందులో ఇంకొక అతను ఒడ్డగోగుల పెద్ద సుబ్బారాయుడు అనే అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఇదేంటంటే ఒక మహిళకు సంబంధించిన విషయం కాబట్టి మిగతా విషయాలన్నీ మనం దాన్ని బహిర్గతం చేస్తే మళ్ళీ ఆపడం జరుగుతుంది. రెజ్లర్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఫోక్ట్ చట్టం కింద కేసు నమోదు చేయాలని నగరంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐడిడబ్ల్యూఏ, సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏఏడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి అలవేలమ్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు
పిఎస్ రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా రెజిలర్లు, మహిళా క్రీడాకారులు బంగారు కాంక్ష పథకాలను ఒలింపిక్లో సాధిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బీజేపీ ఎంపీ కంచె చేను మేసినట్లు కాపాడించిన అధ్యక్షుడే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని వారు ప్రశ్నించారు. క్రీడాకారులపైన లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని, జనవరి నెలలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చి 4 నెలలైనా పట్టించుకోకపోవడం, 5 రోజుల కిందట 7 మంది మహిళా రెజిలర్లు, క్రీడాకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ, తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆక్షేపించింది. అయినా సరే బీజేపీ ఎంపీని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారులపైన, వారి కుటుంబాలపైన దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడడం, ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే మోడీ ప్రభుత్వం రెజిలర్ల ఆందోళనకు స్పందించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, తక్షణమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ అత్యాచారం చేశారని చెప్పేసి గత ఈ సంవత్సరం జనవరిలో మరి కోర్టు వెళ్ళడం అనేది జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు కోర్టు కూడా చాలా సీరియస్ గా ఖండిస్తా ఉంది. ఏదైతే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ, ఈరోజు మేము ఏం చేసినా కానీ మేము ఎవరు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు, మేమే అన్ని మేమే నియంత్రణ ఉన్నట్టుగా ఈరోజు మహిళా క్రీడాకారులని కూడా చూడకుండా ఈరోజు దేశానికే గర్వ కారణం, దేశానికే వెన్న తెచ్చినటువంటి మహిళా క్రీడాకారుల పైన మరి అత్యాచారం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మరి విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తే దాదాపు 7 మంది క్రీడాకారులు వాళ్ళు బయటకు వచ్చి నాడు రోడ్డు పైన నిలబడినారు. ఈరోజు మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు మేము మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ 4 రోజులు నిద్ర ఆహారం మానేసి ఢిల్లీలో జంతర మంతర్ దగ్గర మరి రాత్రి పగలు అనక ఎండనక కూడా ఈరోజు మట్టిలో దీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా కేంద్ర హోంమంత్రి గాని లేదంటే మోడీ గారు గాని క్రీడాకారులకు సంబంధించినటువంటి మరి మంత్రులు గాని ఎవరు కూడా ఈరోజు వాళ్ళకి మేము న్యాయం చేస్తాం, మీరు విరమించండి అనేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఎవరైతే మహిళా క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని మహిళా సంఘాలు కూడా మద్దతు ఉంటున్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ఈరోజు ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నారో ఆయన పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈరోజు ఈ పోరాటాలు ఆగవు, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాలు నాకమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, బీజేపీ ఎంపీ, 7 మంది రెజ్లింగ్ క్రీడాకారులపైన లైంగిక వేధింపులకు పాల్పడినాడు. మేము ఆట ఆడలేకపోతున్నాము, మా పైన రోజు లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి జనవరిలో రెజ్లింగ్ క్రీడాకారులందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళన దిగితే కేంద్ర ప్రభుత్వం మేము ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి జనవరిలో ప్రకటించింది. ప్రకటించగానే అప్పుడు ఆందోళన విరమించారు. ఇప్పుడు 3-4 నెలలైనా కూడా ఇప్పటిదాకా ఎట్లాంటి విచారణ జరగలేదు. అందుకే మొన్ననే 4-5 రోజుల కిందట రెజ్లింగ్ కార్పొరేషన్, రెజ్లింగ్ క్రీడాకారులందరూ కూడా మరి సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది చాలా తీవ్రమైనటువంటి నేరము, ఇంతమంది మహిళా క్రీడాకారులు మరి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి వస్తే ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తక్షణమే వాళ్ళపైన మీరు చర్య తీసుకోండి, దీనిపైన ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇస్తే, నిన్ననే సుప్రీంకోర్టుకి ఢిల్లీ పోలీసులు చెప్పారు ప్రాథమిక విచారణ జరపకుండా మేము కేసు నమోదు చేయలేము, కాబట్టి ప్రాథమిక విచారణగా జరుపుతా ఉన్నామని చెప్పారు. ప్రాథమిక విచారణ జరపడానికి 8 నెలలు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. రెజ్లింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఈరోజు లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డాడని చెప్పేసి 16 ఏళ్ల మహిళ మరి మన భారతదేశం తరఫున ఇంకో ఒలింపిక్స్ లోన ఫైట్ చేసి ఇంకో ఒలింపిక్స్ లోన కాంస్య పథకాన్ని సాధించింది, మరికొంతమంది బంగారు పథకాలు సాధించారు, 7 మంది క్రీడాకారులపైన లైంగిక వేధింపులకు పాల్పడినారు అంటే బీజేపీ అంటే ఈరోజు దేశంలో లైంగిక వేధింపుల పార్టీగా మారిపోయింది. రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన యూజర్ ఛార్జీలను తగ్గించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
ధర్నా చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 వరకు పెంచిన యూజర్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి ఎం యాకోబ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, నగర నాయకులు ఎం నాగరాజ్, ఎస్ నౌషాద్ మాట్లాడుతూ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 700 వరకు పెంచిన యూజర్ ఛార్జీలు వెంటనే పూర్తిగా రద్దు చేయాలని కోరారు. వెనుకబడ్డ జిల్లాల్లో ఒకసారి స్థలాలపైన, భూములపైన, మరోసారి నిర్మాణాలపైన ఇప్పుడు యూజర్ ఛార్జీలు పెంచి ప్రజలు కొనుగోలు శక్తిపై రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు. ప్రభుత్వం విధానాల వల్ల అన్ని రకాల కొనుగోలు ఆగిపోయి ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, మధుసూదన్, శ్రీను, మద్దిలేటి, చాంద్ బాషా, కె జనార్దన్ నాయుడు, సోమశేఖర్, శ్రీరాములు, యాదవ్, నాగరాజు, షబ్బీర్, రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఈ రిజిస్టర్ యూజర్ ఛార్జెస్ పైన కర్నూలు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఖజానా నింపుకోనికే ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రజల సమస్య పైన ప్రజలకు అవసరాలను తీర్చడంలో 100% విఫలమైందని చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వము మరియు వారి సలహాదారులకు విన్నపం చేస్తున్నామండి. ఇటువంటి యూజర్ ఛార్జెస్ మరియు వేరే విధంగా పన్నులు, చెత్త పన్నులు అవన్నీ పెంచడం ద్వారా ప్రజలకు భారం పడుతుంది. ప్రజలపైన, మధ్యతరగతి ప్రజలపైన, పేద ప్రజలపైన, అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపైన ఈ ప్రభుత్వం అనేక రూపాల్లో ఈరోజు యూజర్ ఛార్జీల పేరిట రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని చెప్పి చూడడము చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదో విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. ఆ ఆదాయం పెంచుకోవడంలోన ప్రభుత్వం ప్రధానంగా ఈరోజు యూజర్ ఛార్జీల పేరుతో రిజిస్టర్ కార్యాలయంలోన ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపైన అనేక రూపాయలు భారాలు పడుతూ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఏదైతే ఛార్జీలు పెంచాలనుకుందో ఆ ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. నంద్యాల జిల్లా నుండి 703 మొబైల్ ఫోన్లు, ఇతర జిల్లాల నుండి 118 మొబైల్ ఫోన్లు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్టల నుండి 26 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఎస్పీ రఘువీర్ రెడ్డి అందజేశారు. తమ ఫోన్లు రికవరీ చేసి ఇచ్చినందుకు బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత మన దగ్గర కూడా ఈ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మొబైల్స్లో చాలా మటుకు ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, రకరకాల డేటా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ డేటా. ఆ డేటా కోసం ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా మనం ఈ పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి రికవరీ చేసి అందియగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో డీజీ గారి ఆదేశాల పేరుకు డిఐజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. డిసెంబర్లో ఇనీషియల్గా మనకు 2500 కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నిటి ఫిల్టర్ చేయగా మనం ఇప్పుడు సుమారుగా 900 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇంకొక 918 టెక్నికల్ డేటా రావాలా, అది వస్తే మిగతావి కూడా కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో మన జిల్లాలో రికవరీ అయినవి 703 ఫోన్లు ఉన్నాయి. 118 ఫోన్లు వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి రికవరీ చేసినాయి. అవి కాకుండా తెలంగాణ, గోవా, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా సుమారు ఒక 26 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. సో ఇది ఒక ఎత్తు అయితే 39 ఫోన్లు, 33,000 కంటే ఎక్కువ ఖరీదు గల ఫోన్లు 39 ఫోన్లు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 25,000, 22,000, 30,000 అట్లా అన్ని కాస్ట్లీ ఫోన్లే వాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం తిరిగి ఇవ్వడంలో అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళకి కన్వీనియంట్గా మళ్ళీ తిరిగి వాళ్ళ మొబైల్ వచ్చింది కాబట్టి వాళ్ళ రొటీన్ కార్యక్రమాల్లో యాక్టివిటీ చేసుకోవడానికి వీలవుతుంది.
నగరంలోని ఇనాని ఆసుపత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ తెలిపారు. చికిత్స కోసం పేద మధ్యతరగతి ప్రజలు వస్తున్నందున వారికి అన్ని విధాల మెరుగైన వైద్యం కోసం అవసరమైన పరికరాలు టీజీవీ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరత్ తెలిపారు. నేడు ఇనాని ఆసుపత్రికి 3 లక్షలు విడుదల చేసే బెడ్స్ ను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. బేసిక్లీ ఓల్డ్ టౌన్ లో ఉండే వాళ్ళు బీద వాళ్ళంతా చాలా మంది డెలివరీలకు వస్తారని చెప్పి నాకు అప్పుడు చెప్పడం జరిగింది. సో జనరల్గా డెలివరీకి వచ్చినప్పుడు డెలివరీ టేబుల్ ఇట్లా బెడ్స్ అంటే అక్కడ ఉండేవన్నీ ఇప్పుడు మీరు చూస్తే బెడ్స్ ఇక్కడ ఉండే హాస్పిటల్ అన్నీ ఫ్లాట్ బెడ్స్ ఇట్లా అప్పు చేసుకునేకి అవన్నీ ఏం లేవు. సో ఇమీడియట్గా నాకు ఆలోచన ఏమొచ్చిందంటే ఇట్లా బెడ్స్ ఇది జనరల్గా మా కార్పొరేట్ హాస్పిటల్స్ అట్లా హాస్పిటల్స్లో ఉండే బెడ్స్ ఇవి అట్లాంటిది ఇక్కడ పెట్టాలా ఇమీడియట్గా ఒక 4 బెడ్స్ ఒక డెలివరీ టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పెడితే ఇక్కడ చాలా బాగుంటుంది, వాళ్ళకి వచ్చే వాళ్ళకి లేడీస్కి కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇది ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇది జనరల్గా బయట అయితే నాకు తెలిసి 3 లాక్స్ పైన అవుతుంది. మాకు హాస్పిటల్ ఉంది కాబట్టి రెగ్యులర్గా పర్చేస్ చేస్తాం కాబట్టి మనకి డిస్కౌంటెడ్ రేట్లో 2,30,000కి రావడం జరిగింది. యాక్చువల్గా నాకు చెప్పింది ఏమంటే సార్ ఇక్కడ పవర్ కట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, డీజీ సెట్ మాకు లేదు, పవర్ పోతే చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నారు. ఆ డీజీ సెట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో అది ఎలక్షన్స్ కానీ దీనికి సంబంధం లేదు. నగరంలో సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ప్రచార భేరీ కార్యక్రమం మండీ బజార్ కడక్పుర మాసంబా సదర్గా రంగరాజు వీధి బేకార్ కట్ట వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమం అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిం మైనార్టీలపైన బీజేపీ దాని అనుబంధ సంఘాలైన సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు పెరిగాయని గుర్తు చేశారు. నూతన విద్యా విధానం పేరుతో డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల నుండి తొలగించడం బీజేపీ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. సైన్స్ అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మూఢ విశ్వాసాలను, జ్యోతిష శాస్త్రాలను పాఠ్యాంశాల్లో చేర్చడం విడ్డూరంగా ఉందని వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో అప్పులు తప్ప ఈ దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం విజయ్, షరీఫ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. पूरे हिंदुस्तान के अंदर जो कांग्रेस की हुकूमत ने काला धन दूसरे मुल्कों में जाके छुपाए हैं, वो पैसा लाकर हर आवाम के बैंकों में 15 लाख डालती है, सुनो ये मानो कसम का कर मैं बोलता हूं, बोल के नरेंद्र मोदी उस दिन वादा किया है. इसके साथ ही साथ पेट्रोल का दाम, डीजल का दाम, अनाज का दाम भी कम करके बल्कि वादा किए हैं. देश को स्पेशल स्टेटस हम लाते हैं, 10 साल आंध्र प्रदेश को स्पेशल स्टेटस लाते बल्कि वादा किए हैं. रायलसीमा उत्तरांध्र को जो पिछड़े इलाके हैं उसके डेवलपमेंट के लिए सेपरेट फंड अलॉटमेंट करके पिछड़े हुए जिलों को डेवलपमेंट करता हुआ करने के लिए कोशिश करते बोल के ऐलान किए हैं. ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ 4 లక్షలు ప్రమాద బీమా ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని ప్రమాద బీమా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నగర అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వకుండా కేవలం 3 లక్షలు మాత్రమే ఇవ్వడం బాధాకరమని అన్నారు. కర్నూలు మండలం నిర్జూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే 5 లక్షలు ఇవ్వలేదని, కేవలం 3 లక్షలు మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో చోడమ్మ, పెద్ద చేషన్న, నాగేంద్ర, పీటర్ సుంకర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆమె భర్త వెంకటేశ్వరులు గారు నిర్జూరు గ్రామంలో నివసించేవాళ్ళు. అయితే ఆమె భర్త ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 చనిపోయారు. అయితే వెంకటేష్ ప్రమాదంలో చనిపోయిన
గడియారం ప్రమాద బీమాలో కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ కూడా కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగతా 2 లక్షల రూపాయలు ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. ఆమె మీద వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఆమె మీద దయ ఉంచి 2 లక్షల రూపాయలే తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మిర్చి రైతుల కష్టాలు వింటూ, వలస కూలీల కన్నీటి గోడు వింటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ముందుకు సాగారు. యువగల పాదయాత్రలో భాగంగా నేడు మంత్రాలయం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. నిత్యావసరాలు, గ్యాస్, నూనె తదితర ధరలు గణనీయంగా పెరిగాయని మహిళలు లోకేష్ ఎదుట వాపోయారు. కోసిగికి చెందిన 20 మంది వలస కూలీలు గుంటూరు నుంచి వస్తుండగా లోకేష్ వారితో మాట్లాడారు. 3 నెలల కిందట గుంటూరుకు వలస వెళ్లాం, అక్కడ పనులు ముగియడంతో తిరిగి వస్తున్నామని తెలిపారు. స్థానికంగా పనులు లేకపోవడం వలననే వెళ్లినట్లు వారు చెప్పడంతో లోకేష్ చలించిపోయారు. వ్యవసాయ కూలీ పనులు కల్పించలేని చెత్త ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వలసలు వెళ్లే అవసరం లేకుండా పంటలకు సాగునీరు అందించి స్థానికంగా పనులు లభించేలా చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు చూస్తే అన్ని రేట్లు ఎక్కిపోయినా మొత్తం రేట్లు పెంచున్నాం ఊర్లో ఎట్లా అధికారులకు వచ్చిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీకు ఇక్కడనే పని కల్పించాలి. అంతే కదా ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలా? ఇప్పుడు సాగునీటి మన పంట కాలువలు కానీ అన్ని కూడా నీళ్లు నింపాం, అంతా ఆపేశారు. మోటార్ బిక్కు నిలిపారు సార్ ఎమ్మెల్యే గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన కలెక్టర్ సృజన. రెజ్లర్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి, ప్రజా సంఘాలు డిమాండ్. రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం పెంచిన యూజర్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్. నగరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన.